कांग्रेस पार्टी ప్రభుత్వంలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ హోమ్ మంత్రిగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చారిత్రక నిర్ణయంతో నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణకు విముక్తి కల్పిస్తూ భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని అన్నారు టీపీసీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా జరిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణతో పాటు ఎస్సీసీఎల్ నాయకులు ఆకునూరు బాలరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాములు వనిత, నాయకులు నాలుక సత్యం, చంద్రుతి జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, బ్లాక్ అధ్యక్షుడు సూరదేవరాజ్, మా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.